ముంబై శివర్లోని పన్వెల్లో ఉన్న బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఫామ్ హౌస్ లోకి ఇద్దరు అగంతుకులు చొరబడడం తీవ్ర కలకలం రేపింది. వెంటనే సెక్యూరిటీ సిబ్బంది వాళ్ళిద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి దగ్గర నుంచి ఫేక్ ఆధార్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇక గతంలో కూడా ఫామ్ హౌస్ లో సల్మాన్ ఖాన్ పై దాడికి కుట్ర జరిగింది. చాలా రోజుల నుంచి సల్మాన్ ఖాన్ కు గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వస్తున్నాయి. సల్మాన్ చంపేస్తానని హెచ్చరించాడు లారెన్స్ బిష్నోయ్. ఇదే సమయంలో సల్మాన్ ఫామ్ హౌస్ లో ఇద్దరు చొరబడడం తీవ్ర సంచలనం రేపింది. అయితే ముంబైలో బాలీవుడ్ హీరోలను చూసేందుకే తాము వచ్చినట్టు ఆ ఇద్దరు పోలీసులు విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. అభిమానులుగా చెప్పుకుంటున్న ఈ ఇద్దరిని అజేష్ కుమార్, ఓం ప్రకాష్ గిల్ మరియు గురుసేవక్ సింగిల్ గా గుర్తించారు. వారి ఆధార్ కార్డును పరిశీలించగా అవి నకిలీ ఆధార్ కార్డులని తెలిసింది. అయితే ప్రస్తుతం వీరిని విచారిస్తున్నామని, మరింత సమాచారం అందాల్సి ఉందన్నారు. నకిలీ ఆధార్లతో ఫామ్ హౌస్ లోకి చొరబడేందుకు ప్రయత్నించడం వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు. గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్, గోల్డ్ బ్రార్ ఇప్పటికే సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరించారు. ముఖ్యంగా బిష్నోయ్ గ్యాంగ్ నుంచి తరచూ బెదిరింపులు వస్తున్నాయి. దీంతో సల్మాన్ ఖాన్ కి వై ప్లస్ భద్రతను కల్పించారు. భద్రతలో భాగంగా బుల్లెట్ ప్రూఫ్ కార్లను కూడా కొనుగోలు చేశారు.